वेलकम टू आवर चैनल। नाइन स्टम सिनेमा तो तेलुगु इंडस्ट्री की परिचयमैन हीरोइन श्रेया मुद्दुगुम्म इंडस्ट्री अड़ुगुपेट्टी दादापु रेंडु दशाब्दालु पूर्तवस्तुन्ना इप्पटिकी सिनेमालतो बिजीगाने उंदी। अयिते ई मध्य कालंलो पाप पुट्टी कोंचेम कैरियर लो गैप वच्चिंदनि चेप्पोच्चु। अयिते ई मध्य चेसिन इंटर्व्यूलो तन तल्लि गुरिंची शॉकिंग विषयालु बयटपेट्टिंदट श्रेया। इंतकी वाळ्ळ अम्मगारि गुरिंची ए विषयालु बयटपेट्टिंदि అనే డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం। గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది। అంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ ఆ పాత్రలో నటించడానికి శ్రియా ఎలాంటి అడ్డు చెప్పకుండా నటించింది। శ్రియా అప్పటిలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది। అంతేకాదు అప్పటిలో ఆమె అందచందాలతో కుర్రకారును ఫిదా చేసింది। ఇక ఈమె అందాలకు చాలా మంది స్టార్ హీరోలు కూడా బానిసయ్యారు। అలాంటి శ్రియా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హోమ్లీ పాత్రలు చేసి ఆ తర్వాత గ్లామరస్ పాత్రలో ఇరగదీసింది। దీంతో ఈమె కేవలం టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా రాణించగలిగింది। ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రియా తన తల్లి గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి। ఇంతకీ శ్రియా తన తల్లి గురించి ఏం మాట్లాడిందంటే, నేను చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉండేదాన్ని, దాంతో నా స్నేహితులందరూ నాకంటే మా అమ్మనే ఎక్కువగా ఇష్టపడేవారు। ఇక మరికొంతమంది మా అమ్మపై క్రష్ పెంచుకున్నారు। అప్పటిలో మా అమ్మ నాకంటే చాలా అందంగా ఉండేది। ఇక మా అమ్మ స్కూల్లో కెమిస్ట్రీ క్లాస్ కూడా చెప్పేది। స్కూల్లో ఉన్న టీచర్స్ అందరిలో మా అమ్మనే చాలా అందంగా హాట్గా ఉండేది, దాంతో చాలామంది మా అమ్మను ఇష్టపడేవారు। అంతేకాదు నా ఫ్రెండ్స్ ఎవరైనా నాతో మా ఇంటికి వస్తే మా అమ్మను చాలా ప్రశ్నలు వేసి విసిగించేవారు అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రియా తన తల్లి గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది। ప్రస్తుతం శ్రియా మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్గా మారాయి। ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ చేసి చెప్పేయండి। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।